నేను డాక్టర్ మనోజ్ కుమార్ అండి ఐ మీన్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ అండి సో యూజువలీ ఐ డూ నీ రిప్లేస్మెంట్స్ కావచ్చు లేదంటే స్పోర్ట్స్ ఇంజరీస్ కావచ్చు దీని మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానండి మేము నీ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళకి మొదటగా అంటే పోస్ట్ ఆఫ్ రోజు మొదటి రోజు నుంచి మేము చెప్పేది ఏంటంటే బాత్రూంలో ఇండియన్ టాయిలెట్స్ యూస్ చేయకూడదని అంటాం ఇండియన్ టాయిలెట్స్లో యూస్ చేస్తే ఏమవుతుందంటే మోకాలు దాదాపు ఇంతవరకు బెండ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇండియన్ టాయిలెట్స్ అంటే ఈ విధంగా కూర్చోవలసి వస్తుంది ఇంతవరకు బ్రెండ్ అయిన నీని ఎక్కువగా అంటే దేవుడిచ్చిన ఈ మోకాలు ఎలా అయితే ఉంటుందో దీన్ని మెనిస్కస్ కానీ ఇవి కానీ అన్నిటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తాయి అవి షాక్ షాక్అబ్జర్స్ లాగా యాక్ట్ చేసి దాన్ని ప్రెస్ చేయడం కానీ చేసిన జరుగుతుంది కానీ మోకాల మార్పిడి జరిగిన వాళ్ళకి మాత్రం ఆ కంప్రెషన్స్ ఇవి జరగవు ఎక్కువగా ఇది ప్రెస్ చేసినప్పుడు ఎముకలు కూడా బలంగా ప్రెస్ అవ్వడానికి కారణం అవుతాయి అండ్ ఇంప్లాంట్ లేయటం కానీ అది లూజ్ అవ్వటం కానీ దానికి కారణాలు అవుతాయి సో ఇండియన్ టాయిలెట్స్ మీద కూర్చోకూడదు అనేది మొదటి ఇది చెప్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి బట్ కింద కూర్చోకూడదు లేకూడదు అనేది లేదండి ఇప్పుడు మార్పులు ప్లస్ ఇప్పుడున్న నీ రిప్లేస్మెంట్స్ దగ్గర చూస్తే చాలా వరకు ఉన్న నీ రిప్లేస్మెంట్స్ అన్నిటిలోనూ మొదటి రోజు నుంచే నడిపిస్తున్నాం ఎందుకనంటే మొదటి రోజు నుంచే నడవాలి నడుస్తూనే ఉంటే బాగుంటుంది రెండోది ఫిజియోథెరపీ ఫస్ట్ డే నుంచి పద్నాలుగు రోజుల దాకా ఫిజియోథెరపీ జాగ్రత్తగా రెగ్యులర్గా చేసుకున్న వాళ్ళకి దానికి రిజల్ట్స్ బాగుంటాయి యాక్చువల్గా దీంట్లో మిడిల్ ఏజ్ అంటే ఫార్టీ ఇయర్స్లో వచ్చిన నీ రిప్లేస్మెంట్లో చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎయిటీ ఇయర్స్లో వచ్చిన నీ రిప్లేస్మెంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఫార్టీ ఇయర్స్కి ఎయిటీ ఇయర్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి ఎముక బలంగా ఉంటుంది దాని కార్టెక్స్ అంటాం దీని చుట్టుపక్కల ఉండే కార్టెక్స్ అంటాం ఇది చాలా గట్టిగా ఉంటుంది దీంట్లో ఇంప్లాంట్ కూర్చోబెట్టినప్పుడు చాలా బేస్ బాగా కూర్చోగలుగుతుంది అండ్ ఎక్కువ కాలం కూడా వస్తుంది బట్ అది ఎయిటీ ఇయర్స్లో వాళ్ళు ఏంటంటే ప్రతి ఎముక కూడా వీక్ అయి ఉంటుంది ఆస్టియో పోరోటిక్గా ఉంటుంది ఇది మీరు కింద కూర్చొని లేసినప్పుడు కానీ లేదంటే మెట్లు ఎక్కేటప్పుడు బరువుగా ఉండి మెట్లు ఎక్కేటప్పుడు కానీ ఇది నలిగేదానికి అవకాశం ఉంటుంది ఇంప్లాంట్ యొక్క ఇది నలిగి ఎముక లోపలికి వెళ్ళినప్పుడు అది మళ్ళీ ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో ఓవరాల్గా మీరు నీ రిప్లేస్మెంట్ చేసుకుని ఉంటే నలభై ఏళ్ళు వస్తువులైతే ఎర్లీగా ఎక్సర్సైజ్ చేస్తూ ఎర్లీగా అన్నీ మెట్లు ఎక్కడం కానీ అన్నీ చేసుకోగలరు బట్ అదే ఓల్డ్ ఏజ్ అయి ఉంటే ఇవన్నింటిలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని కొంచెం డిలే చేసి చేయాల్సి వస్తుంది ఇంకొకటి ఆస్టియోపోరోసిస్ ఉన్న ఉన్నవాళ్ళు అంటే ఎయిట్ ఇయర్స్ దాటిన వాళ్ళు వాళ్ళు ఏంటంటే నీ రిప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళ వాకింగ్ స్టైల్ కానీ లేదంటే దీని స్టైల్ కానీ అన్నీ ఫ్రీ అవుతాయి దాని తర్వాత వాళ్ళు నడవడానికి ఫ్రీ అవుతారు ఇట్లా ఓన్లీ గొంతు కూర్చోవడం అంటే కిందకి ఇలా బెండ్ చేసి కూర్చోవడం మాత్రం ఒకటి ఎక్కువగా అవాయిడ్ చేయమంటాం మిగతా అన్నీ కూడా అన్ని పనులు చేసుకునేటట్టుగా వాళ్ళకి చెప్తామండి